తీన్ మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు, సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు, రాజాబాబు గారు రాజా లాంటి క్వశ్చన్ వేసావు. అది మంచాడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్ మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెకి హద్దుకునే సినిమా అది. చిన్న చిన్న మిస్ చేయడం వల్ల మిస్ అయిపోయింది దాని టైలర్. ఈ రోజు కూడా నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ నాకు. నాకు ఆ తర్వాత ఆ సినిమా ఫీల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరోగారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు ఈ అవకాశానికి రావడం వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం, కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నాకు ఈ సినిమా రావడానికి ఈ సినిమాని గణేష్ హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతోనే కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ తీన్మార్ షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అది కొను అని చెప్తే హీరోగారితో మాట్లాడకుండా కొన్నాము, కొన్న హీరో గారు చేస్తాను ఆయన సొంతంగా చేసుకుంటాను హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందా నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంత అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్ దాన్ని, ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ టైంట్ చూపించాలని నా కోరిక, చూపిస్తా మీకు అన్న. ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా? ఆంధ్రాకేం అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే, ఇక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను, ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాకు ఏ పదవులు వద్దు నాయన, నీకు దండం పెట్టినది నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తుంటారట కదా, ఏం నాకు వద్దు అని చెప్తున్నా మీకు, మీ ద్వారా చెప్తున్నా నాకు ఏ పదవి, అదే మీ ద్వారానే చెప్తున్నా నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని విష్ చేయండి, నాకు నన్ను ఆశీర్వదించండి. మండల గణేష్ గారు ఇక్కడ అన్న.